Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొడుకుకి తండ్రి శాల్యూట్. తిరుపతిలో అరుదైన సీన్. తిరుపతి అరుదైన సన్నివేశానికి వేదిక అయింది. తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న కుమారుడికి తండ్రి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో ఒకరు ఏపీ టాస్క్ ఫోర్స్ డిఎస్పి వెంకటయ్య. ఆయన కుమారుడు యూపీ కేడర్లో అగ్ర ఈస్ట్ ఎస్పీగా పనిచేస్తున్న వెంకట అశోక్. కడప జిల్లా బద్వేలుకు చెందిన వెంకటయ్య ఎస్ఐగా 1989లో చిత్తూరు జిల్లాలో విధుల్లో చేరారు. పదోన్నతులు పొంది 2011లో డిఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కుమారుడు వెంకట అశోక్ తిరుపతిలోనే చదువుకున్నారు. అగ్రికల్చరల్ బీఎస్సీ, ఆ తర్వాత పుణేలో ఎంబీఏ పూర్తి చేశారు. తండ్రిని ఆదర్శంగా తీసుకుని ఆయన సహకారంతో కష్టపడ్డారు. యూపీఎస్సీ పరీక్షలు రాశారు. ఆ తర్వాత ఐపీఎస్గా 2017లో యూపీ కేడర్లో ఆగ్రా ఈస్ట్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. తన కుమారుడు సాధించిన విజయానికి ఉప్పొంగిపోయారు. వెంటనే సెల్యూట్ చేశారు. ఆపై ఆయన ఉద్యోగ విరమణ పొందిన రోజు చివరిసారిగా కుమారుడికి వెంకటయ్య సెల్యూట్ చేస్తే ఆయన కుమారుడేమో ప్రతి సెల్యూట్ చేసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. తన కొడుకు తనకంటే పెద్ద స్థాయికి చేరుకోవాలని వెంకటయ్య ఆశపడ్డారు. తన తండ్రి ఆదర్శంగా అంతకంటే ఉన్నత స్థాయికి ఎదగాలని కష్టపడి కుమారుడు అశోక్ అనుకున్నది సాధించారు.